మానకొండూరు నియోజకవర్గ ప్రజలకి నమస్కారం. మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా దోణిపాముల గ్రామంలో మాట్లాడుతూ దోణిపాముల గ్రామానికి మానకొండూరు నియోజకవర్గ నిధుల నుంచి 2 కోట్ల నిధులు బంద్ చేసి నేను తీసుకెళ్తానని అక్కడ మాట్లాడడం జరిగింది. అయ్యా రసమయ్య బాలకిషన్ గారు, ఇది మీకు ఎంతవరకు కరెక్ట్? ఒక ఎమ్మెల్యేగా మీరు మీ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించాలి. 2 కోట్లు కాదు, 20 కోట్లు కాదు, ఇంకా 200 కోట్లు నిధులు తెచ్చి నా నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించాల్సింది పోయి మానకొండూరు నిధులను మీరు మునుగోడు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీకే వదిలేస్తున్నాం. ఈ రోజు మానకొండూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి కేటాయించారు? రోడ్లు లేని గ్రామాలు ఎన్నున్నాయి? కలవట్లు లేక ఎంతమంది రైతులు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు? మీరు ఎన్ని జూనియర్ కళాశాలలు తెచ్చారు, ఎన్ని డిగ్రీ కళాశాలలు తెచ్చారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చి మీరు ఉపాధి కల్పించారు? ఏ విధంగా మీరు ఈ రోజు మానకొండూరు నియోజకవర్గ నిధులను మునుగోలు తీసుకెళ్తానంటున్నారు? ఇందుకేనా మిమ్మల్ని మానకొండూరు నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించింది? మీకు ఓట్లేసింది మునుగోడు నియోజకవర్గ ప్రజల, మానకొండూరు నియోజకవర్గ ప్రజల. మునుగోడు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. మీరు మునుగోడులో జరగని అభివృద్ధి గురించి సమస్యల గురించి ప్రస్తావించడం మేము అది హర్షించదగ్గ విషయం. కానీ దానికి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి ద్వారా ప్రత్యేక నిధులు వచ్చేలాగా చేస్తానని అలాగని నా మానకొండూరు నుంచి నేను తీసుకెళ్తాను, బంజీసీ తీసుకెళ్తాను ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇంట గెలిసి రచ్చ గెలవాలంటారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక సామెత గుర్తొస్తుంది, కన్న తల్లికి అన్నం పెట్టనేలనంట, పిన తల్లికి గాజులు చేస్తానంట. ఎందుకంటే మీకు మానకొండూరు నియోజకవర్గం పైన సవతి తల్లి ప్రేమ కేవలం వెన్నుపోట్లు కొలిసే రాజకీయ నాయకులు, మీ వేసే ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయే కుక్కలను అడ్డం పెట్టుకొని మీరు మానకొండూరు నియోజకవర్గంలో మీ పాపం జరుపుకుంటున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మానకొండూరు నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠాలు చెప్తారని హెచ్చరిస్తూ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అధికార ప్రతినిధి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్.